అధికార పార్టీలు రెండు కొట్టుకోవడం ద్వారా ఇష్యూస్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది మీలాంటి ప్రతిపక్షాలు క్యాష్ చేసుకోవాల్సినంతగా చేసుకోలేక అధికార పార్టీల మాయాజాలంలో వాళ్ళ విమర్శలలో వాళ్ళ రాజకీయ యుద్ధంలో మీరు పావులుగా మారాల్సిన వాతావరణం ఏర్పడుతుంది ఏమో అనిపిస్తుంది వాస్తవం మీరు అన్నది పావులుగా మారినా మారకపోయినా స్పేస్ కుదించుకోపోతున్నది అనేది మాత్రం చాలా వాస్తవం జరుగుతున్నది ఏంటంటే భీకరమైన ఘర్షణ జరుగుతుంటుంది ఇది దాదాపు సడన్గా ఓ తారాజు ముట్టించగానే మన ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ఒక నిమిషం కాగానే అది పేలి లేకపోతే అది కాలిపోయి అది కూలిపోతుంది అది ఇక్కడ కూడా అట్లనే ఒక భావోద్వేగాన్ని లేస్తున్నది ఎందువల్ల అనేది అర్థం కాదు సడన్గా క్రియేట్ అవుతుంది సడన్గా అది చల్లబడిపోతుంది కవితకు నోటీసులట అదంతా ఒక భావోద్వేగం యువతలకు వచ్చేసరికి బీజేపీ ప్రధాన కార్యదర్శి ముఖ్యమైనటువంటి నాయకుడు బిఎల్ సంతోషు ఆయనకు కూడా మేము వార్త సమన్లు ఇస్తున్నామనేది యువతల ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నుంచి చేస్తున్నటువంటి వీళ్ళ ప్రయత్నం ఒకటి ఇద్దరు కూడా లీకులు ఆ శాఖలు లీ విడుదల చేస్తుంటాయి దీనివల్ల ఏమవుతుంటే చర్చంతా ఇది ఇది ఎప్పుడు జరుగుతుంది ఇది అనే దాని మీద ఒక రకమైన కృత్రిమమైన యుద్ధం ఒకటి జరుగుతుంటుంది ఈ యుద్ధం ఎప్పుడేమవుతుందనే ఆసక్తి దాదాపు క్రికెట్ మ్యాచ్ ఆఖరి ఓవరు పది రన్సే ఉన్నాయి కొడతారా లేదా ఒక వికెటే ఉంది లేకపోతే వికెట్ పడిపోతుందా ఒక ఉద్వేగం ఏముంటుందా ఓవర్ అయిపోయినాకే ఏముండదు మళ్ళీ యుద్ధం అన్న నిజమేనా లేకపోతే యుద్ధం కూడా ఉత్పత్తి కత్తి డాలు ఫైట్ లాగే నడుస్తుంది అంటారా అంతే అది పాత సినిమాలో ఎన్టీఆర్ తర్వాత కాంతారావు కొట్లాడుకున్నట్టే ఉంటుంది ఇది ఇందులో అంతకంటే సీరియస్నెస్ కూడా ఏమి ఉండదు అయ్యేసరికి ఏమవుతున్నదంటే అస్సలు సమస్యలు తెలంగాణలో పక్కబడిపోయినాయి ఆదాయం లేదు గవర్నమెంట్కి చాలిన ఆదాయం లేక అప్పులు తెచ్చుకుందామంటే అప్పులు పుట్టవిగా వచ్చిన అప్పులతో ప్రభుత్వాన్ని నడపటం మొదలు పెడితే రేపు చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది అందువల్ల గవర్నమెంట్ ఏమవుతున్నదంటే అప్పులు తేలేదు ఆదాయం పెంచుకోలేదు ఆస్తులు అమ్ముదామంటే దానికి ఒక పరిమితి ఉంది విపరీతంగా అన్నింటినీ పంచిపెట్టి ఇవాళ లేకుండా చేసుకొని అమ్ముదా ఉన్నా కానీ గవర్నమెంట్కు దొరికేటువంటి ఆదాయాలు తక్కువే ఉన్నాయి ఇక మిగిలిందేముందిగా ఈ పరిస్థితుల్లో సకాలంలో జీతాలు ఇవ్వలేరు రైతు బంధు రైతు రుణమాఫీ అమలు కాదు పంటల బీమా అమలు కాదు తర్వాత ఇట్లాంటి మీకు బోల్డ్ అన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వము అభివృద్ధి కోసం చేయవలసిన కార్యక్రమాలు కూడా చాలా వరకు ఆగిపోతూ ఉంటాయి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేరు రాష్ట్ర ప్రగతి నిలిచిపోతున్నటువంటి సమయం చర్చ లేదు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉద్యోగాల కోసం చర్చ లేదు ఇట్లా రకరకాల అంశాల మీద జరగవలసినటువంటి చర్చ సీరియస్గా జరగటం లేదు ఎంతసేపటికి ఏమవుతున్నదంటే మీడియాను మేనేజ్ చేసి ఒక హైప్ క్రియేట్ చేస్తుంటారు ఆ హైప్ను క్రియేట్ చేసిన తర్వాత అది వాస్తవికమైనటువంటి అంశాలు చర్చలోకి రానివ్వరు వాస్తవికంగా ఏ అంశాల మీదనైతే ఒక వాస్తవికమైనటువంటి రాజకీయ ఘర్షణ అవసరం ఉందో ఆ అంశాల మీద ఘర్షణ రానివ్వరు ఇట్లాంటి తీవ్రమైనటువంటి ఒక లోటు ఇవ్వాలి రాజకీయ పరిణామాల్లో ఒక ఒక పరిమితీయాలు ఉన్నాయి రాజకీయాలకు మనకు కనబడతా ఉన్నది అందుకని ఏం చేస్తున్నాము అనంటే వాస్తవానికి ఈ ఘర్షణ ఏదో ఒకటి కనబడుతుంటుంది దాంట్లో మనం ఏం చేయలేం వాస్తవమైన ఇష్యూస్ లేవనెత్తితేనేమో ఈ వాతావరణంలో ఇంకోటి వినబడదు గొంతు ఈ భావోద్వేగాలకు ఇది సూటే కాదు సూటే కాదు అది ఆ స్థాయిలో ఇంకో భావోద్వేగం చేయాలంటే అయ్యేది కాదు పొడుగు భూముల సమస్య ఉంది ఇప్పుడు మొన్న ఫారెస్ట్ ఆఫీసర్ ఒక ఆయన పాపం చాలా దురదృష్టకరమైన పరిణామం ఆయన చనిపోయాడు ఆయన చనిపోయినటువంటి పరిస్థితులలో మరి గొత్తికోయల పట్ల ఏంది మన ప పరిస్థితి విధానం ఏముండాలి ఇవన్నీ కూడా ఇయ్యాలి చాలా తీవ్రమైనటువంటి అంశాలు సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి విపరీతంగా సింగరేణిలో వివిధ రంగాలను ప్రైవేటీకరిస్తున్నారు సింగరేణి ప్రైవేటీకరించటం లేదు బొగ్గు సింగరేణికే ఇస్తున్నారు తవ్వటానికి కానీ సింగరేణి వేరే ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్తున్నారు ఇది జరిగిపోతున్న దాంతో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి ఇట్లాంటి ఎన్ని తీవ్రమైన సమస్యలు కార్పొరేట్ వైద్యం మీద నియంత్రణ లేదు ఫీ రీ ఇంబర్స్మెంట్ జరగదు మెడికల్ సీట్ల విషయంలో విపరీతమైనటువంటి వ్యాపారీకరణ రిజర్వేషన్ల అమల్లో రకరకాలైనటువంటి సమస్యలు గందరగోళాలు ఏవీ చర్చకు రావు దీన్ని ఇంగ్లీష్లో నేను చాలాసార్లు చెప్పాను పాలిటిక్స్ ఆఫ్ పోస్ట్ టు ట్రూత్ అంటారు అంటే వాస్తవికమైన అంశాలు చర్చలోకి రావు అసలు సమస్యలు చర్చలోకి రావు మాట్లాడుకోవలసిన విషయాల మీద చర్చ ఉండదు ఇది వాస్తవంగా ఇలా తెలంగాణలో కనబడుతున్నది